السلام علیکم ناظرین، ٹی این این نیوز اردو میں آپ سب کا خیر مقدم ہے۔ بنجارہ ہلز روڈ نمبر 12 سینچری ہاسپٹل میں ایک خاتون جو ڈیلیوری کے لیے ایڈمٹ تھی، جسے وینٹیلیٹر لگا ہوا تھا، اس خاتون کے شوہر اور افراد خاندان والوں نے الزام عائد کیا کہ خاتون پیشنٹ وینٹیلیٹر پر تھی، اسی حالت میں سینچری ہاسپٹل کے وارڈ بوائے اچھوتروائے نے اس خاتون کے ساتھ غلط حرکت کی۔ پولیس بر وقت وہاں پہنچ کر سی سی ٹی وی کیمریز چیک کیے اور اچھوت راؤ کو گرفتار کیا، مزید تحقیقات جاری ہے۔ ایک پیشنٹ جو ہے 15 دن سے تکلیف اٹھا کے آپ کے ہاسپٹل میں آئے، پہلے دوسری اگر نہیں مل رہا کریٹیکل پیس ہے، اس کے آپ کے ہاسپٹل ایڈمٹ کرائے، ایڈمٹ کرائے بعد وینٹیلیٹر لگا کے اس کو جو ہے یہ حرکت کرتے، کوئی ایک انسانیت ہے کیا بولیے آپ کے؟ ایک انسان اگر آپ کے بچے کے ساتھ یہ حرکت ہوتی تو کیا کرتے تھے؟ మేడం బే మేడం ఆయ अगर लोग फॉल्टर है उसको लेता क्या आप यहाँ मेरा फॉल्टर है उससे भी आ रहे हैं फॉल्टर है साहब हम लॉ एंड ऑर्डर के बारे में लेना चाह रहे हैं साहब हम इस वजह से आपके सामने बात बात कर रहे हैं हमारा काम అమ్మ ఇల్లీగల్ కరే అమ్మ ఇల్లీగల్ కుచ్ బి నే కరే ఇప్పుడు ఎవరు చెయ్యలేదు కూడా ఒక భారత్ కలుసుకుంటే కాదండి ఏంటి అసలు నాకు ఏంటంటే నాకు ఒక్కటే లాస్ట్ టైం కూడా నేను వచ్చాను కేసు ఎవరు స్టాఫ్ ఎవరు లేదు మాట్లాడతామంటే ఒకటే డాక్టర్ ఆఫ్టర్ 4 అవర్స్ తర్వాత ఒక డాక్టర్ వచ్చాడు 2 నిమిషాలు మాట్లాడారు క్లోజ్ చేయ వీళ్ళంటారు అదే ఇప్పుడు చెప్పి ఇప్పుడు క్లోజ్ చేపిస్తారు చూడండి ఇప్పుడు చూడండి మీరు మాది ఇప్పుడు కూడా తప్పకుండా చేపిస్తాం అరే అసలు బయట ధర్నా బస్ అంతే బంద్ మేనేజ్మెంట్ వాళ్ళే భీ కర్ రహే వన్ బై వన్ సోప్ కర్ రహే వాడి రెస్పాన్సిబుల్ హుడ్ టచ్ కాదు ఐ వాంట్ ద మేనేజ్మెంట్ ఓనర్స్ ఆఫ్ దిస్ హాస్పిటల్ నీడ్స్ టు బి అరెస్టెడ్ ఓనర్స్ ఆఫ్ దిస్ హాస్పిటల్ ఐ వాంట్ దట్ ఎందుకంటే చాలా వెయిట్ చేశాను నేను ఈ హాస్పిటల్ పేషెంట్స్ అభివృద్ధి చేశాను మేడం బోలే అట్లీస్ట్ తెలియాలని కొన్ని క్వశ్చన్లు అడుగుతా వాళ్ళే ప్రొఫెషనల్స్ నేను కూడా ప్రొఫెషనల్ నేను కూడా అమెరికాలో మెడికల్ చేసుకున్నాను పిల్వండి పిలిస్తే నేను మాట్లాడతా అడుగుతా మరి ఏమేమి ఉన్నాయో ఎందుకు వస్తాను భయపడి ఐసో లోగో సో జో హై సాహబ్ పూరి ఇన్సానియత్ బదనామ్ హో జా రహీ హిందుస్తాన్ బదనామ్ హో జా రహా అసలు కోయి భీ ఇస్ లోగో సో కోయి భీ రిలీజియస్ హో తో బచ్చి కి ఇజ్జత్ హై కోయి భీ బచ్చి హో తో ఉస్కి ఇజ్జత్ హై అవి నీ వచ్చే ఫాల్టర్ రేపిస్ట్ ఫాల్టర్ మేడం కే సాబ్ అగర్ కోయి ఎందుకంటే మీరు ఇట్లా రెగ్యులర్ ఇప్పుడు ఇప్పుడు అంటే పిల్ల చెప్పింది ప్రాబబ్లీ ఆ వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళని ఎందరినే చేస్తుంటారు వీళ్ళు ఇట్లా వాళ్ళకి తెలియదు బికాస్ పోస్ట్ లేకుంటే ఈ పిల్లకి కొంత పోస్ట్ వచ్చింది కాబట్టి చెక్ చేయండి మీరు అసలు ఈ హాస్పిటల్ అసలు ఏమైతుందో అంటారు ఎంటర్ సీసీ కెమెరాస్ చూపించాయి ఎంటర్ సీసీ కెమెరాస్ ఒక బడా ఎక్ రిపోర్ట్ స్టెప్ లీజియే ఆప్ లోగా ఔర్ హాస్పిటల్ వాలో కే మేనేజ్మెంట్ కే ఉపర్ లీజియే భయ్యా ఇస్కో నయే హాస్పిటల్ కే మేనేజ్మెంట్ పే లీజియే సాహబ్ ఆగే ఆధా ఘంటా హో మేడం ఆగే ఘంటా హో అభీ తక్ కుచ్ నయే హో మేనేజ్మెంట్ అభీ తక్ నయే హమ్ సుబహ సే 11 బజే సే మేడం అరే సర్ బుఖార్ ఆయా సో మ్యారిడ్ ఆయా బుఖార్ ఆయా లేడీస్ కు టచ్ కర్ లో హుసాన్ ఉన్నే ఇంత తక్లీఫ్
వెళ్ళలేనా దాని లోపలికి వెళ్ళలేనా అదే అదే అందుకే ఆ రెస్పెక్ట్ మేము అందరం ఆ రెస్పెక్ట్ ఉన్నాం కదా అదే రెస్పెక్ట్ వాళ్ళు ఇవ్వాలి మరి అదే రెస్పెక్ట్ పోలీస్ అతను ఇవ్వాలి మరి మీరు వెళ్ళాలి మీ లోపలికి ఇవాళ వాళ్ళు చేయకపోతే నేనైతే చెప్తున్నాను ఇవాళ అన్ని ఇరగొట్టేస్తాం బయట ఇరగొట్టే చూడండి బరాబర్ ఇరగొడతాం హాస్పిటల్ లేదు మీరు వెళ్ళండి లేకపోతే పిలుచుకుని రండి కూర్చుని మాట్లాడాలి ఫ్యామిలీ తో మాట్లాడుకుని నేను ఇప్పుడు వచ్చి 1 అవర్ అయింది కదా కలిగారావు గారు 1 అవర్ నుంచి పిలుస్తున్నాం కదా రాకపోతే నేను 10 మినిట్స్ టైం ఇస్తా అన్న మీరన్నా వెళ్ళాలా వాళ్ళని చేయాలి లేకపోతే బయట పోయి చెప్తా ఏమన్నా మీరు ఏమన్నా చెప్తే నేను కూడా ఏమన్నా చేస్తాం మేరా నామ అమ్జద్ హై మొహమ్మద్ అమ్జద్ హై మేరే వైఫ్ కో 24 కో లాయా మయా అడ్మిట్ కర్ లియే ప్రెగ్నెన్సీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ థీ ఉన్కో తో బహుత్ సీరియస్ హో గయా తో యహాన్ లాకే మై సెంచురీ హాస్పిటల్ మే డిలీవరీ కే లియే ఆయా థా బంజారా హిల్స్ తో ఇన్నో క్యా కరే అడ్మిట్ కర్ లియే 26 కో ఆపరేషన్ కరే బహుత్ హై రిస్క్ ఫిర్ 26 సే పహలే స్వైన్ ఫ్లూ హో గయా స్వైన్ ఫ్లూ హో గయా వెంటిలేటర్ పే డాల్ దియే సేమ్ డే జో నా సర్జరీ కరే ఇన్ లోగ్ సర్జరీ కర్కే క్యా కరే బేటీ హుయి మేరే ఫిర్ అభీ 3 దిన్ సే పాస్ట్ 7 డేస్ లాస్ట్ సాటర్డే సే సాటర్డే వెంటిలేటర్ పే మేరీ బీవీ అప్ వెంటేసా వెంటిలేటర్ పే లికి బోల్ రీ కి మేల్ అటెండర్ జో నా మేరే సాత్ బద్దతమీ కసే కరా ప్రొసెషన్ కా యే మే తెలంగాణ गवर्नमेंट से ये रिक्वेस्ट करी उनके ऐसा फिर से कहीं नहीं होना और मेरी बच्ची के लिए जो हुआ उसके लिए कुछ ना कुछ एक्शन ले इंसाफ चाहिए मेरे हॉस्पिटल वालों के लिए भी मेरे को मैं कंप्लेन करना चाह रही हूँ हॉस्पिटल के ऊपर सेंचुरी हॉस्पिटल है सेंचुरी हॉस्पिटल में आज एक बहुत बड़ी इनोवरी हरकत हुई एक जो है हमारे भाई अमजद भाई की वाइफ के साथ जो है एक हराम का बदमाश कुत्ता साला जो है एक लेडी के साथ बहुत बड़ी हरकत करा उसके वास्ते पूरे हैदराबाद में गम और गुस्से की लहर है और यहाँ पे जो है तमाम लोग खड़े हुए हैं ये फैसले के वास्ते कि ये आज की डेट में हॉस्पिटल बंद होना हॉस्पिटल आज की डेट में बंद होना और वो कुत्ता कौन था उसको बरसरे आम पे लाना लाके फांसी देना केसीआर गवर्नमेंट से और महमूद अली साहब से भी मैं अपील करता हूँ कि फौरन सख्त से सख्त सजा दीजिए उसको और इमीडिएट एक्शन में आके उसको फौरन जो है रेस्पॉन्ड देके फौरन उसको गिरफ्तार करके उसको भारी से भारी सजा दीजिए और दूसरी चीज यहाँ का मैनेजमेंट इतनी बड़ी हरकत होने के बाद हमारे अमजद भाई को ये बोल रहा है कि जो है बिलिंग में कॉम्प्रोमाइज कर लेंगे हम जो है आपका जो बिल हुआ वो बिल में हम कॉम्प्रोमाइज कर लीजिए आप ये मसले को रफा दफा कर दीजिए जिधर का उधर कर दीजिए ऐसे तो कुत्ते हैं यहाँ के हॉस्पिटल वाले ये कॉर्पोरेट हॉस्पिटल बोले तो करोड़ों रुपए लगा के यहाँ पे बैठ रहे एक, एक, एक जो है करोड़ों रुपए लगा के यहाँ पे हॉस्पिटल चला रहे उसके ऊपर जो है यहाँ पे ये हरकत हो रही आप तमाम मीडिया वालों से अपील है कि ये इसको जितना हो सका वायरल कीजिए और हम पुलिस वालों से भी हम यहाँ जितने भी आए आप पुलिस वालों से पूछ सकते हैं पूरों से हम कॉपरेट करे हुए कोई गलत हरकत नहीं करे एक एक चीज भी नहीं हुआ पिछले 3 घंटे से 4 घंटे से हम यहाँ पे बैठे हुए हैं और जो है यहाँ का कोई मैनेजमेंट यहाँ तक अभी तक नहीं आया कौन रेस्पॉन्स है सब इसके बाद